బెంగళూరులోని ప్రత్యేక కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, ఈ జయ ఆస్తుల కేసులో తీర్పు సందర్భంగా బెంగళూరు కోర్టు ఆవరణలో పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే వివరాలు ఏంటి? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు ఈరోజు అంటే రాజకీయ జయలలిత రాజకీయ భవిష్యత్తుకు ఒక నిర్ధారణ ఇక్కడ జరుగుతుంది. కానీ మొత్తం ఇప్పుడు ఈరోజు సుమారు 11 గంటలకి కోర్టు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే మొత్తం తీర్పుని జడ్జి ప్రకటిస్తారు. కానీ ఈ మొత్తం వ్యవహారం అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ పెద్ద టెన్షన్ వ్యవహారం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బెంగళూరులోని ఇది పరప్పనగరాల సెంట్రల్ జైలు దగ్గర సుమారు 1000 సంఖ్యలో పోలీసులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అంటే మొత్తం టెన్షన్ మొత్తం జయలలితకి విరోధంగా ఏమైనా వస్తే పరిస్థితి ఏంటి అనే దానిపైన మొత్తం పోలీసులు ఆరా తీస్తున్నారు. తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పటికే 1000 సంఖ్యలో తమిళనాడు నుంచి కూడా చాలా మంది అన్నాడీఎంకే కార్యకర్తలు తర్వాత జయలలిత అభిమానులు ఇక్కడ చేసుకోవడం జరిగింది. కానీ కూడా ఇక్కడ వదలడం లేదు. తర్వాత సుమారు 5-6 కిలోమీటర్ల ముందనే అందరినీ ఆపేసి అక్కడ నుంచి తరిమేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని బెంగళూరులోకి ఎంటర్ చేపిస్తుండలేదు. తర్వాత ఇక్కడ హైఅలర్ట్ సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు జయలలిత సుమారు 30 పెంచడం జరిగింది. ఇక్కడ బిఎస్ఎఫ్ జవాన్లు కూడా ఇక్కడ కాపలా కాస్తున్నారు. మొత్తం ఎటువంటి అసంగతి చర్యలు కూడదని చెప్పి ఒక ఉద్దేశంతో మొత్తం ఏం చేస్తున్నారు. మొత్తం 5000కు పైగా పోలీసులు ఇక్కడ ఉన్నారు. కానీ ఇప్పటికే చాలా సార్లు ఇక్కడ చాలా మంది జయలలిత అభిమానుల పైన కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి తరిమేయడం ఇక్కడ చాలా కనపడుతుంది. తర్వాత ఇక్కడ ఈ ప్రదేశంలో 144 సెక్షన్ ని విధించారు. కర్ఫ్యూ వాతావరణం కనపడుతుంది. మీడియా వల్ల కూడా సుమారు 1/2 కిలోమీటర్ బయట నిలబెట్టి మొత్తం సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. మరి ఇంకా ఇప్పుడు జయలలిత ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 11:30 పైన తీర్పు వెలువడం ఉంది. ఈ తీర్పు కానీ ఒకసారి జయలలితకు వ్యతిరేకంగా కానీ వస్తే పరిస్థితులు చాలా విషమంగా ఉండే పరిస్థితులు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం ఇక్కడ నుంచి సుమారు 20-30 కిలోమీటర్లు తమిళనాడు బార్డర్ ఉంటది. ఇక్కడ అన్నాడీఎంకే చెందిన చాలా మంది కార్యకర్తలు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. కానీ జయలలితకు వచ్చినటువంటి తీర్పుపై వాళ్ళు విదేశాలకి పాల్పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఊహించుకుంటే రాబోయే 2-3 అవర్స్ లో ఇక్కడ హై టెన్షన్ కనపడుతుందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, థ్యాంక్ యూ కేశవ్.